హలో సార్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? సో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అదే, ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. సో దానికి మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గురించి ఆలోచిస్తూ ఉంటాం. బట్ కాకపోతే మనకి ఈ లైఫ్ అంటే ఏంటిది, అసలు ఈ జీవితం మనం ఎందుకు ఎత్తాం, దీని గురించి ఏంటిది అనే విషయాలు ఎవరు కూడా తెలుసుకోవడం లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనం మన జీవితంలో అసలు ఏంటిది, నెక్స్ట్ ఇంకేమైనా ఉందా అనే విషయం గురించి ఆలోచించడం అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఆలోచించలేకపోతున్నాం. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. దానికి తగ్గట్టు ఈ జీవితంలో మ్యారేజ్, తర్వాత కుటుంబం, తర్వాత లైఫ్లో గోల్ సక్సెస్ అవ్వాలి, మంచి సంపాదించాలి, దాని తర్వాత సెటిల్ అవ్వాలి, లైఫ్ ఎండ్, ఇంకా చనిపోవడం, అంటే దాని స్టేజ్, దాని టైం వచ్చినప్పుడు అయిపోతుంది. సో ఇలా ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతూ ఉంటుంది. బట్ కాకపోతే లైఫ్ అంటే ఏంటిది, అసలు ఈ లైఫ్లో మనకి అంటూ ఏముంది, అసలు మానవ జన్మ మనం ఎందుకు ఎత్తాము అనే విషయాల గురించి ఆలోచిస్తే మనకి బాబా కలియుగంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే విషయాల గురించి అయితే మనకి క్లియర్గా అయితే బుక్లో అయితే చెప్పడం జరిగింది. సచరిత్ర బుక్లో, సత్య చరిత్ర. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే మానవ జన్మ గత జన్మలో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములు సమానమైనప్పుడు మనిషిగా మనం జన్మెత్తడం అనేది జరుగుతుంది. సో ఈ జన్మలో మనం ఏం చేయాలి, ఎలా మనం చేసుకొని మనం ముందుకెళ్తే మోక్షానికి మార్గం తీసుకోవాలి, అసలు మోక్షం అంటే ఏంటిది. సో ఏదైతే మనం ఈ సమస్యలను పొందుతున్నామో, ఏదైతే ఈ కష్టాలు పడుతున్నామో, ఇలాంటి వాటి నుంచి ముక్తి, అంటే ముక్తి అన్నట్టు, ఇక అందులో నుంచి మనం బయటపడమే మోక్షం. సో మనం ఇప్పుడు కర్మలు చేస్తున్నాం, చెడు కర్మ మంచి కర్మ, చెడు కర్మకి చెడు ఫలితం, మంచి కర్మకి మంచి ఫలితం. సో ఏంటిది అని అంటే మనం చేసుకున్నటువంటి, ఇప్పుడు ఏదైతే మనకి మన మంచి కోసం మనం ఆలోచించి ఇతరులకు హాని తలు పెట్టడం అనేది చెడు. సో అలా మనం చేసుకున్నట్లయితే అది చెడు కర్మ. దాని ద్వారా ఏమవుతుందంటే మన లైఫ్లో మనం అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటి లైఫ్ ఇంకొకటి ఇంకా దరిద్రంగా ఎలా, అంటే ఇప్పుడు ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో అలాంటి కాకుండా ఇంకా దరిద్రంగా మనకి జీవితం అనేది రావడం జరుగుతుంది. ఉదాహరణకి మనకి ఎలా చెప్పడం జరిగిందంటే ఒక ఎడారి ప్రాంతంలో కానీ నది ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టల మీద కావచ్చు, అలాంటి ప్లేస్లో ఒక వృక్షంగా మనం జన్మించడం జరుగుతుంది. అక్కడ మనకు నీరు ఉండదు, గాలి ఉండదు, ఉడకపోతే ఒక చెట్టుకి ఆక్సిజన్ కూడా ఉండాలి, అంటే గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఇవి రెండు ఉంటేనే ఆ చెట్టు కూడా ఆ జన్మకి పరిపూర్ణం అన్నట్టు. సో ఇలాంటి లేని పరిస్థితులు, లేనటువంటి ప్లేసులు కూడా ఉన్నాయి, అలాంటి ప్లేస్లో జన్మించడం అంటే మన ఆ జన్మకి అర్థం ఉంటుంది. సో ఏం చేసుకోలేమన్నట్టు అక్కడ, ఆ జన్మంతా కూడా మనం అనుభవించాల్సిందే. సో ఇలాంటి పరిస్థితులు కూడా మనకు వస్తుంటాయి. అంటే మానవ జన్మ మనకి ఎంత ముఖ్యం అనేది అర్థం చేసుకోండి. అంటే మనం గత జన్మలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకొని ఆ జన్మలో మనం పుణ్యం చేసుకొని ఈ యొక్క మానవ జన్మని మనం ఎత్తడం జరిగింది. ఈ జన్మలో మనం ఏం చేసుకోవాలి, ముక్తికి మార్గం తీసుకోవాలి. ముక్తికి మార్గం ఎలా అంటే చూడండి, మనం చెడు కర్మలు చేయడం మానేయాలి. ముందుగా చెడు కర్మలు అనగా మనం సరైన విధానం, సరైన సేవ, ఎలా భక్తిగా ఉండాలి, మరి భక్తితో మనకి మోక్షం కలుగుతుందంటే కష్టం అండి. భక్తి కంటే ముఖ్యంగా మనకి జ్ఞానం కావాలంటే ఒక గురు సేవలో మనం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి. గురువు లేని విద్య మనం వింటూ ఉంటాం కదా. సో అలా గురువు అనేది ఖచ్చితంగా ఒక గురువు దగ్గర మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మనకి సొంతగా మనం ఏది కూడా చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. ఒక గురువు దగ్గర ఉండి ఆ గురువు దగ్గర మనం ప్రతిదీ మనం ఆ గురువు నుంచి బోధించుకొని దాన్ని మనం నేర్చుకొని మనం జ్ఞానాన్ని పొందాలి. సో గురువు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మరి అలాంటి ఈ రోజుల్లో మరి ఎవరు గురువులు ఉన్నారు, మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు ఎవరు ఉన్నారు? ఈ రోజుల్లో చూసుకుంటే అందరు ఫేకే ఉన్నారు. మరి సరైన గురువు ఎవరు అని అంటే సాయిబాబా. నిజమండి, కలియుగంలో బాబా వెలిశారు మనకి, మన కోసం ఇవన్నీ చెప్పారు అని అంటే బాబా మన కోసం ఒక గురువుగా వచ్చారు. చూడండి, ఒక దైవంగా కాకుండా ఒక గురువుగా వచ్చారు. నిజం ఏంటిదంటే సచరిత్రలో మనకి బాబా నేను గురువు అని చెప్పుకుంటారు, కానీ నేనే దేవుడిని అని చెప్పుకోడు. సో కాబట్టి మనం బాబాని ముందుగా గురువుగా సేవించినట్లయితే, ఒక దైవంగా కాకుండా బాబా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు, నాకు నా లైఫ్లో ఇలా జరుగుతుంది, నా లైఫ్లో నుంచి నన్ను బయటపడేయు, నాకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేయు, సమస్యలు రాకుండా చూడు, ఇవన్నీ కాదు.
బాబాని మనం గురువుగా సేవించాలి. మీన్స్ ఏంటి అంటే, గురువుగా అంటే గురువు మనకి ఏం చేస్తారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఆ ప్రసాదం ఏం చేసుకోవాలి మనం, మనం ఇక్కడ పెట్టుకోవాలి జ్ఞానాన్ని. సో మనం ప్రతిదీ మనకు తెలిసేలా చేస్తారు. సో ప్రతిదీ మనం నేర్చుకుంటాము, దాని ద్వారా మనం ఏం ఎలా చేయాలి అనే విషయాలు మనం నేర్చుకుంటాం. సో అలా కాకుండా మనం ఏదో చదివాములే, ఈ రోజుకి ఇది చదివాము అయిపోయింది అని అంటే మనం ఆ గురువు దగ్గర నుంచి ఏమీ పొందలేము. సో చదివిన దాన్ని ఉచ్చరిలో పెడుతున్నామా ఆచరిస్తున్నామా అనేది కావాలి. సో ఇలా మనకి చేసినట్లయితే మనం ఆ గురువు సేవకి ఉండొచ్చు. అంటే గురువు సేవలో మనం ఇవన్నీ చేస్తూ గురువు చెప్పినటువంటి విషయాలు మనం పాటించినట్లయితే గురువు మెచ్చుకోవడం జరుగుతుంది శిష్యుడిని. సో గురువు శిష్యుడిని మెచ్చుకోవడం అనేది చాలా అమూల్యమైనటువంటి విషయం, అది చాలా గొప్ప విషయం. సో అలాంటి అవకాశం మానవుడికి లభిస్తే దానికి మించిన మోక్ష మార్గం ఇంకేమీ లేదు, సో నాకు తెలిసినంతవరకు అయితే. బట్ కాకపోతే ప్రస్తుతం ఉన్న అటువంటి లైఫ్లో మనకు ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తే ఇవన్నీ చేయడం చాలా కష్టం. సో నేను కూడా విన్నానండి, నేను ఏదో 10 వారాలు వ్రతాలు చేస్తున్నాను సాయిబాబాయ్ అని అంటారు చాలామంది. అసలు వాస్తవానికి వ్రతాల గురించి ఎక్కడ కూడా సచ్చరిత్రలో చెప్పడం అయితే జరగలేదు. అంటే వ్రతాల గురించి అంటే బాబాకి వ్రతం చేయమని బాబా ఎక్కడ కూడా చెప్పలేదు. వేరే విషయాల గురించి చెప్పడం అనేది ఉండవచ్చు, బట్ కాకపోతే బాబాకి చేయండి అని బాబా ఎక్కడ కూడా చెప్పలేదు. సో కాబట్టి మనం ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు అని అంటే అసలు బాబా అవి చెప్పలేదు కదా. నాకు ఉపవాసాలు ఉండమని చెప్పిండా బాబా మీకు ఎప్పుడన్నా సచ్చరిత్రలో చెప్పారా? తల్లి నాకు ఉపవాసం ఉండు, నాకు ఉపవాసం ఉంటే నేను నీకు ఇవన్నీ చేస్తానని చెప్పారా? సో సచ్చరిత్రను మనం చదివి ఒకసారి సచ్చరిత్రను పారాయణం చేయొచ్చు. ఎందుకంటే 7 డేస్లో మనం ఇది కంప్లీట్ చేసుకున్నట్లయితే బాబా సంతోషిస్తారు. బికాస్ ఎందుకంటే మన 7 డేస్లో ఇదంతా కూడా మన బుర్రలకు ఎక్కించుకున్నట్లయితే ఒక వారం పాటు ఒక నెలంతా ఉచ్చరణలో పెట్టచ్చు. అంటే దాన్ని పాటించడానికి అవకాశాలు ఉంటాయి. మనం దీన్ని నెలల వారిగా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనకున్నటువంటి ఈ కాలక్రమంలో మనం బయట విషయాల గురించి ఆలోచించడమే కానీ మనం దీన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి 7 డేస్లో కంప్లీట్ చేసుకోమని బాబా చెప్పారు. సో ఈ విధంగా ఎందుకు ఏ రోజుల్నే కంప్లీట్ చేయమన్నారంటే ఇందుకే. సో కానీ ఎక్కడ కూడా బాబా ఉపవాసం ఉండండి తల్లి, నాకు మీరు 11 రోజులు 40 రోజులు ఉపవాసాలు ఉన్నట్లయితే నేను మీకు ఇది చేస్తాను అది చెప్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. సో చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. నేను కూడా చూశాను, నాకు కాల్ చేసిన వాళ్ళలో నేను ఈ 21 డేస్ ఫాస్టింగ్ ఉన్నాను, 41 డేస్ ఫాస్టింగ్ ఉన్నాను, 41 డేస్ బాబాకి పారాయణ చేస్తున్నాను. అంటే విచిత్రంగా అనిపిస్తుందండి నాకు. అసలు లేని వాటి గురించి ఎందుకండి? మళ్ళీ బాబాకి వెంటనే ఇది బాబా యొక్క స్క్రీన్ మీద కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నాను, స్క్రీన్ మీద ఫోటోలు పెట్టేసి ఇది తాకండి, తాకిన వెంటనే మీకు వరం వస్తుంది అంటారు. ఎక్కడ చెప్పారండి ఇదన్ని? మీకు బాబా గిట్ల ఏమైనా కళలోకి వచ్చి చెప్పారా, లేకుంటే బాబా గిట్ల ఎక్కడన్నా మీకు రాసి ఇచ్చారా? ఇవన్నీ కూడా ఫేక్ అండి. వాస్తవాన్ని తెలుసుకోండి. బాబా యొక్క సచ్చరిత్రలు ఏం చెప్పారా అవి పాటించండి. ఆ సచ్చరిత్రలో ఏమున్నాయో అవి చదవండి, క్లియర్గా తెలుసుకోండి. అందులో ఉన్నాయి మాత్రమే సత్యాలు. సో కానీ మనం స్వతహాగా నిర్ణయాలు తీసుకొని స్వతహాగా ఆలోచించుకొని బాబా వాదాలు లాగానే మనకు ఏదో వస్తుంది అని ఫొటోస్ పెట్టంగానే తాకుతారు చాలామంది. అలా కాదండి, బాబా ఏం చెప్పారు ఏం చేయమన్నారు ఆ విషయాలు నేర్చుకోండి. బాబా పాదాలు దాకంగానే బాబాని దాకంగానే మనకి ఏదో పవర్స్ వస్తున్నాయి అని అనుకుంటే ఇది చాలా రాంగ్. బాబా ఏం చెప్పారు సచ్చరిత్రలో ఏం చెప్పారు అనే విషయాలు మనం నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్చుకొని దాన్ని పాటించడం నేర్చుకోవాలి. అలా చేసినట్లయితే మనకి ఈ జన్మకి ముక్తికి మార్గం తెలుసుకోగలం. సో దాని నుంచి మనం ఈ జన్మ నుంచి మనం బయటపడగలుగుతాం. చాలామందిని ఇంకా నాకు పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళలో నేను చూశాను, నేను బాబాకి నేను అన్ని విధాలుగా చేస్తున్నాను పూజా కార్యక్రమాలు, నాకు సమస్యలు ఎదురవుతున్నాయి అని అంటారు కొంతమంది. సో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు బాబాని గురువుగా ఎంచుకొని బాబా మీకు ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధించినప్పుడు దాన్ని మీరు స్వీకరించకుండా ఇతర వైపు మీరు మనసుని మళ్లించినట్లయితే బాబా ఏం చేస్తారండి? ఏం చేయలేరు కదా. సో ఒక చోటుకి వెళ్ళాలి అని మీకు ఎవరో వచ్చి చెప్పారు, అక్కడికి వెళ్తే నువ్వు నీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి, అందులో నుంచి నువ్వు బయటపడతావని ఎవరో చెప్పారు, నువ్వు వెళ్తావు అక్కడికి. అక్కడికి వెళ్ళినాక ఏమవుతుంది? ఆమా నువ్వు ఒక 10 వారాలు రావాలి, ఒక 7 వారాలు రావాలి, ఒక 3 వారాలు రావాలి, వస్తే నీ ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. అరే విచిత్రంగా అనిపిస్తుంది నిజంగా.
నేను కూడా ఒక 3 times వెళ్ళాను, అందుకే నేను అంటున్నాను. సో నాకు కూడా అలాంటి టైం ఒకటి వచ్చితే నేను కూడా వెళ్ళాను. ఒక 3 times వెళ్ళానండి. ఫస్ట్ వెళ్ళాను, ఎంత రిస్క్ చేసి వెళ్ళానంటే గుట్టలు వెక్కి వెళ్ళిన. సో అలాంటి రిస్క్ చేసి వెళ్ళిన. సో సిచ్యువేషన్ అట్లా ఉండే మాది. సో తర్వాత ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఫస్ట్ డే రమ్మన్నాడు, వెళ్ళిన. సెకండ్ డే రమ్మన్నాడు, వెళ్ళిన. థర్డ్ డే రమ్మన్నాడు, వెళ్ళిన. ప్రాబ్లం అక్కడి నుంచి ఏం బయట పడలేదు. అరే ఇదేంద్రా విచిత్రంగా అనిపించింది, ఈ వీడేమో 4-5 రోజుల నుంచి మళ్ళీ 2 రోజులు రమ్మంటాడు, 2 రోజులు వస్తే పని అవుతుంది అంటాడు. ఈ 2 రోజులు వెళ్ళినప్పుడల్లా 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళడు, వానుకో 100 రూపాయలు అక్కడ దక్షిణ రూపాయలు వేయాలి. సో వాడేదో పెద్ద ఇది అనుకున్నాను. అంటే ఒక వ్యక్తి దేనికి అలవాటు పడుతున్నాడో మీరు ఆలోచించవచ్చు. అంటే బికాస్ నేను కూడా సచ్చరిత్రని ఆపేసినప్పుడు పూర్తిగా చదవడం ఆపేసి నేను కూడా ఇలాంటి మాయలో పడుతున్నా. అంటే బాబా మనకి సచ్చరిత్రలో లేమని చెప్తున్నట్లో ఈ లోకంలో ఉన్నటువంటి మాయల్లో మీరు పడిపోకండి. ఈ మాయ ప్రపంచం, ఈ మాయ ప్రపంచానికి మీరు లొంగిపోయినట్లయితే మిమ్మల్ని కృంగదీస్తుంది, అందులో మిమ్మల్ని పడేసి మొత్తం మూచేస్తుంది, అంటే కప్పేస్తుంది. అలాంటి మాయ ప్రపంచం నుంచి బయటపడండి, నేను మీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాను. బికాస్ మనం బాబాకి సేవ మీరు బాబాకి సేవ చేసుకొని అన్ని విధాలుగా మీరు పాటించినట్లయితే, బాబా చెప్పినటువంటి మాటలు కానీ బాబా చెప్పినటువంటి సత్యాలు కానీ మనం పాటించినట్లయితే మనకి ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నామో అలాంటి తలనొప్పులు రావు వాస్తవానికి. సో ఇలా జరుగుతుంది సో సిచ్యువేషన్స్. సో అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం ఫేస్ చేసుకోవచ్చు, మనం ఫేస్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే కొన్నిటికి మనం వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి, కొన్ని ఉన్నాయి. దానికి తగ్గట్టు ఏదైనా మనకి నెగిటివ్ ఎనర్జీ పాస్ అయితే హనుమాన్ ఉన్నాడు. సో ఆ స్వామిని మనం వేడుకొని స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఏదైనా దుష్టశక్తి ఉంటే వెళ్ళిపోతుంది. హనుమాన్ మందిరంలో పడుకున్నా ఆ దుష్టశక్తి వెళ్ళిపోతుంది. ఒక యంత్రం హనుమాన్ దగ్గర నిష్ఠగా పూజలు చేసి సత్యంగా ఉండి హనుమాన్ దగ్గర పూజ చేసినటువంటి ఒక యంత్రం కట్టుకుంటే సరిపోతుంది. ఇక ఏ దుష్టశక్తి మనల్ని ఆవహించదు. సో ఇలా కొన్ని ఉన్నాయి. అలాగే దుర్గామాతకి మనం ఉపవాసాలు ఉండి మాతకి సరైన విధంగా మనం నిష్ఠగా పూజలు చేసుకొని మాతకు ఉన్నట్లయితే మాత కూడా మనకి వరాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనల్ని రక్షిస్తూ ఉంటారు. సో మానవుడు ఇలా చేస్తున్నాడు, మీకు మీ పరిస్థితి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది ఒక మానవుడి దగ్గరికి అని అంటే అక్కడికి వెళ్తే మీకు సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు. సో ఒక దాని తర్వాత ఒకటి మీకు వస్తూనే ఉంటే అప్పుడు మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎలా మీరు హాస్పిటల్కి వెళ్తారో అదేవిధంగా మీరు అతని దగ్గరికి వెళ్తూనే ఉంటారు. అది సర్కిల్లాగా జరుగుతూనే ఉంటుంది. మీరు వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. సో ఇలా ఏమవుతుందంటే మనం మోక్షానికి మార్గం ఇంకా తెలుసుకోలేము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సచ్చరిత్ర చదవండి. ఎలా చదవాలి అని అంటే నిదానంగా ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి, హెడ్ఫోన్స్ పెట్టుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకోండి, ఓం సాయిరామ్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోండి. మీకు చదవాలనిపిస్తే ప్రశాంతంగా చదవండి, అందులో ఉన్నటువంటి అండర్లైన్ చేసుకోండి ప్రతిదీ కూడా. అలా అండర్లైన్ చేసుకొని ప్రతి ఒక్కరు చదవడం స్టార్ట్ చేయండి. అందులో ఉన్నటువంటి విషయాలను పాటించడం నేర్చుకోండి. సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి ఆలోచించండి. ప్రజెంట్ మీకు ఈ సమస్య వచ్చింది, దాని నుంచి మీరు ఫేస్ చేయలేకపోతున్నారు అని అంటే అసలు ఎందుకు వస్తుంది ఆ సమస్య అనే దాని గురించి ఆలోచించండి. తప్పు మీలో ఉన్నదా బయట ఉన్నదా అనే విషయాలు మీరు ఆలోచించండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫేస్ చేసుకోలేకపోతున్నారంటే అది మీ వీక్నెస్. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీరు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మీ లోపల కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని మీరు సరి చేసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ అవుతాయి. సో మీ దగ్గర ఉన్నటువంటి లోపాలను అలాగనే పెట్టుకొని మీ లైఫ్ సెట్ అవ్వాలంటే అవ్వదు. సో అప్పుడు మీరు మోక్షానికి మార్గం తెలుసుకోలేరు. సో మీ దగ్గర ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని ఒక పేపర్లో రాసుకోండి. నేను ఎందుకు ఇతరులకు నచ్చడం లేదు రాసుకోక ఒక నెంబర్ వేసుకొని, నన్ను ఎందుకు ఇతరులు ఇష్టపడడం లేదు, సారీ ఎవరి సేమే కదా. సో నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎందుకు నాతో మాట్లాడరు, తర్వాత నా ఫ్యామిలీలో ఎందుకో నాతో ఇలా ఉంటున్నారు, నా దగ్గర ఏవై తప్పులు ఉన్నాయి. సో అడగండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి, వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ మీ గురించి చెప్తారు వాళ్ళు. లేదా మీ ఫ్యామిలీ మీ అమ్మ నాన్నతో మాట్లాడండి, మీరు చేస్తున్న తప్పేంటిది అనే విషయాల గురించి మీరు మంచి క్లియర్గా అడగండి. లేదా మీ పేరెంట్స్ సరిగ్గా లేరా బయట మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ బెస్ట్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళని అడగండి. సో మీ దగ్గర ఉన్నటువంటి లోపాల గురించి చెప్తారు. సో మీ సిస్టర్ కానీ బ్రదరే కానీ ఏవైతే ఉంటారో వాళ్ళతో డిస్కషన్ చేయండి, ఫ్రీగా మాట్లాడండి. అప్పుడు మీ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎక్కడికో వెళ్ళి మనం ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో కట్టించుకుంటే సొల్యూషన్ దొరకదు.
సో కాబట్టి మీ సొల్యూషన్కి మీ ప్రాబ్లంకి మీరే సొల్యూషన్ వెతుక్కోవచ్చు. అప్పుడు మీ సమస్య నుంచి మీరు బయటపడి బాబా చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా బాబా మిమ్మల్ని రక్షిస్తాడు. రక్షించడం అంటే ఏంటి, వెనకాలం ఉండి మిమ్మల్ని కాపాడతారా అంట? అలా కాదండి. మనకి రక్షణ ఏ విధంగా ఇస్తారో తెలుసా? ఒక రక్షణ కవచం అనేది ఏ విధంగా ఇస్తారో తెలుసా? జ్ఞానం అనే ఒక కవచం మనకి ఇస్తారు. అదే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క కలియుగంలో మనం మనల్ని రక్షించుకోవాలంటే ఒక జ్ఞానం మనకు వస్తుంది కదా, అది మనల్ని రక్షిస్తుంది. దాని ద్వారా దాని నుంచి మనం మోక్షం ఎలా పొందాలి అనే విషయాలు మనం నేర్చుకుంటాం. చూడండి, బాబాకి సచరిత్రలో క్లియర్గా చెప్పారు, అన్నదానం అంటే చాలా ఇష్టం, అది కూడా పేదలకు చేయడం అంటే చాలా ఇష్టం. మన ఈ రోజులో మనం ఒక గుడికి వెళ్తే అక్కడ పబ్లిసిటీ కోసం మనం చేస్తున్నాం. చాలామంది పబ్లిసిటీ కోసం అంటే ఏంటి, అక్కడ నేను ఏదో 10,000 ఇస్తే ఫోటోలు తీయడం. సో అలా కాదండి, చాలామంది ఈ రోజుల్లో చూస్తున్నాం, ఆకలితోన్న వాళ్ళకి ఒక ఏదైనా ఒక విలేజ్ని విజిట్ చేయండి, అందులో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి కళ్ళు కనిపించకపోవడం కానీ వాళ్ళు పూర్ అయి ఉంటాయి, అలాంటి వాళ్ళని మీరు ఒక వెతకండి. మీరు చేసేది అప్పుడు పబ్లిసిటీ చేసుకోండి, దాని ద్వారా చాలామంది ఇలా హెల్ప్ జర్నీకి ముందుకు వస్తారు. సో అలా చేయడం ద్వారా చాలా బెనిఫిట్ అంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఒకరోజు ఒకరోజు అన్నదానం చేయగానే చాలామంది నాలాంటి వాళ్ళు వస్తారు, తింటారు. నేను 3 పూటలు తింటానండి, ఒకరోజు గుడికాడ తినకపోయినా పెద్ద నాకు విషయం ఏం కాదు. సో అలా కాకుండా ఎవరికైతే సమస్యతో ఉంటారో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. దాని ద్వారా మీరు మీకు మంచి జరుగుతుంది, అంటే మంచి కర్మ అది. దాని ద్వారా మీకు ఏదైతే ఇప్పుడు మనం మోక్షం గురించి మాట్లాడుకుంటున్నామో అది మీకు కలుగుతుంది. సో ఇలా బాబా అయితే మనకి చెప్పడం జరిగింది. సో బాబా క్లియర్గా చెప్పడం జరిగింది మనకి. సో దాని ద్వారా మనం నేర్చుకున్నట్లయితే మన లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా సొల్యూషన్ దొరుకుతుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎవరినో బ్రతిలాడాల్సిన అవసరం ఉండదు, ఎక్కడికో వెళ్తే సమాధానం దొరుకుతానన్న అలాంటి అవసరం మీకు ఉండదు. సో మీరు ఏదైనా డీప్గా ఆలోచిస్తున్నారు కదా, అలాంటి సమస్యలు మళ్ళీ మీకు తలెత్తవు. సో అలాంటి పరిస్థితి ఏదైనా మీకు ఇప్పుడు ఉంది అని అంటే, మీ ఇప్పుడు చెప్పాను కదా మీ సమస్యలు, మీరే ఒకసారి ఒక పేపర్ పెన్ను పట్టుకొని రాసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏంటి నాలో ఉన్నటువంటి తప్పులు వాటి గురించి రాసుకోండి, క్లియర్గా మీకు సమాధానం దొరుకుతుంది. సో ఇదైతే వీడియో, అండ్ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తాను. సో మనం దీని గురించి 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు అయితే ఉన్నాయి, మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే బాబా యొక్క సచరిత్రలో 8వ అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేసి చదువుకున్నట్లయితే మీకు కొన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇది విషయం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం సాయిరాం.